జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరువు యాత్ర పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న ఉదయం అనంతలో తన పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పవన్ అనంతరం అక్కడి రైతు ప్రతినిధులు, వ్యవసాయ నీటిపారుదల అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న పవన్ అక్కడ ప్రజల నీటి సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందుల గురించి వివరాలను తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కరువు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ రెండో రోజు పవన్ పర్యటన అనంతపురంలో చాలా ఆసక్తిగా మారిందనే చెప్పుకోవాలి. హంద్రీనీవా కెనాల్ నిర్మాణం గురించి అవగాహన కోసం పవన్ ఇంజనీర్లతో కలిసి పరిటాల సునీత ఇంట్లో సమావేశం అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు అనంత జిల్లాలో చర్చనీయాంశమైంది. రాయలసీమ కరువు సమస్యలపై అధ్యయనం చేయడానికి ప్రజాప్రతినిధులతో భేటీ అవుతానని పవన్ నిన్న చెప్పడం జరిగింది. అందరినీ కలుపుకొని కరువుని ప్రాలదోలేందుకు కృషి చేస్తానని చెప్పారు పవన్. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. తన పర్యటనలో భాగంగా పరిటాల సునీత ఇంటికి విచ్చేసిన పవన్ కు పరిటాల శ్రీరామ్ మరియు అతని తల్లి పరిటాల సునీత పవన్ కి ఎదురెళ్లి మరీ ఆహ్వానించడంతో అక్కడ ఉన్న జనసేన నాయకులతో పాటు పవన్ కూడా ఓ వంతు ఆశ్చర్యానికి గురైనట్టే తెలుస్తుంది. అనంతరం పవన్ అక్కడే అల్పాహారం తీసుకుని ఆ తర్వాత అనంత సమస్యలపై పరిటాల సునీతతో సంభాషించారు. కరువు వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా పరిష్కరించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న కోణంలో పవన్ పరిటాల సునీతతో భేటీ అయినట్లు జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏదేమైనా పవన్ పర్యటనకు అనంతలో మంచి ఆదరణ దక్కుతుందనే చెప్పుకోవాలి. అయితే అనంతలో ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం పవన్ పర్యటనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. పవన్ కి స్థిరమైన ఆలోచన లేదని, ఆయన కేవలం తెలుగుదేశానికి అండగా ఉంటాడే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితే లేదని ప్రధాన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అనంతలో బలహీన సామాజిక వర్గాల్లో పవన్ ఎక్కడ పోటీ చేసినా లేక జనసేన అభ్యర్థులను అక్కడ నిలబెట్టినా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న భావనతోటే టీడీపీ నేతలు పవన్ ని మచ్చిగ చేసుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ ఇలాంటి పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.